మామే తినిపిస్తే తినవేంట్రా, అమ్మే వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్యా బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకు అన్నయ్యా ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడికన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి. ఇవి అన్నావు ఆ రోజు నుత్తిటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు. నేనే సొంతంగా కొనుక్కొని తింటున్నాను. ఇంకా తింటున్న చిప్స్ మీద ఒట్టు. నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గండి తీసుకొస్తున్నారా? అన్నా ఆ సీఐ లాయర్ వచ్చిండ్రు అన్న. కరెక్ట్గా భోజనం టైంకి వస్తారు. ఏమయ్యా లాయరు బావ కేసు కొట్టేశారా? లేదండి, జామీను మాత్రం 3 నెలలు ఎక్స్టెండ్ చేయించా. ఎక్స్టెండ్ చేయించావా? ఆ మాత్రం దానికి నువ్వెందుకయ్యా మాకు? నాదేముంది సార్, ఈ సీఐ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు, అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు, తీసుకెళ్తావు. కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయావు. అప్రూవర్గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగి రకం కాదు, అది చాలా స్ట్రాంగ్. ఏంటి స్ట్రాంగ్? నా గాని తిక్కరేగిందా? దాన్ని కూడా ఏంటి వేసేసేది? చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు. మర్డర్ చేస్తాడంట మర్డర్? మార్కెట్లో 100 మంది ముందు మర్డర్ చేస్తావా? ఏమాత్రమైన బుద్ధుందా నీకు? అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి? ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు, అది మర్డర్ చేయడం అంటే. ఇప్పుడు నారాయణ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, వెళ్ళి దాని సంగతి చూడు. రేయ్ ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని దించురమ్మను. ఆ గోపిగాడు హాస్పిటల్ అడ్మిట్ అయినా? ఏమైంది? నిన్నెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్ ఐస్ క్రీమ్ తింటే మనోడు వెళ్ళి దాన్ని మూతి నాకాడంట. ఆ విషయం చిన్నగాడి తెలిసింది. చిన్నగాడు వచ్చి మనోడిని ఎవడరా చిన్న, ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం, మన పనులకి అడ్డుపడ, వాడి సంగతి తింటూ చూద్దాం పదని. అనన్నా నీ ముందు వాడంత నా బచ్చాగాడు, ఇంకోసారి చూసుకున్నావు వదిలే. ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు, వినబడకూడదు. అలాగే బిర్యానీ వాసన అద్దరిపోతుంది, తిందాం పద. రేయ్ మా అమ్మతో నీకేంట్రా మాటలు? మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పావా నీకు? ఒరేయ్ వాడు నా కొడుకేరా, వాడు నాతో మాట్లాడితే తప్పేంటి? బాగుంది, చాలా బాగుంది. ఓ పోలీసు వాడు తల్లి ఓ రౌడీ షేడుతో పబ్లిక్గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది. అంత నీ వల్లే మూలంగా అన్నయ్యతో గొడవ పడద్దు. ఏయ్ ఎవడరా నీకన్నయ్యా? నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా? నేను పోలీసుని, నువ్వు హంతకుడివి, దాట్స్ ఆల్. అమ్మా బండకమ్మా. చిన్న నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను. వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం, అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి. ఏంట్రా డబ్బు తిరిగి ఇవ్వడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా?
డబ్బులు తీసుకుంది ఇతను, డబ్బులు ఇచ్చింది వేరొకతను, మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న. ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇదే మాట చెప్పు, వాడు ఎవడైనా సరే నేను భయపడ్డు. ఏదో కొంచెం పని ఉండి అందుకే. అవును పెద్ద కలెక్టర్ పని. అదరే బైక్ ఉందా? బైక్ 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 బైక్. సరే మార్కెట్ దాకా వెళ్ళాలి, బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు. ఇది బిగ్ ఒరిజినల్ హీరారా, బాగుంది. ఎక్కడ తీయించిన ఇది? నాకు కూడా ఒకటి కావాలి.